సాగునీటి రంగం. కేసీఆర్ గారు, కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అన్న చందాన, సాగునీటి ప్రాజెక్టుల మీద మిత్తం మేము పెట్టిన ఖర్చు 176,000 కోట్లు. అందులో పెండింగ్ 176,000 కోట్లు. అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి శాసనసభలో అంటారు, కాళేశ్వరం మీద మీరు 100,000 కోట్లు ఖర్చు పెట్టినమన్నారు, 80,000, 90,000 ఖర్చు పెట్టినమన్నారు, 1 లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చిర్రా అంటారు. నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా, మీరు మాకు అప్పచెప్పిపోయినాడు పాలమూరు జిల్లాలో, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా మూడు కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది పూర్తి కాల. మాకు అప్పచెప్పినాడు దాదాపు 70-75% పనులు పూర్తయినట్టున్నాయి, లేదా 70%, 65% పూర్తయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 1,3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఒక్క పాలమూరు జిల్లాలో దాదాపు కొత్తగా 600,000 ఎకరాలకు నీళ్ళిచ్చింది మా ప్రభుత్వం. రేపటి రోజు నన్ను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇప్పుడు మేము కాళేశ్వరం మొత్తం సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం. ఎక్కడ హెడ్ ఉంది, ఎక్కడ టెయిల్ ఉంది మీకు తెలుసు. కాళేశ్వరం మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇక్కడ కొండపోచమ్మ సాగర్ దాకా మొత్తంగా ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం. మొత్తం ఈ 10 ఏళ్లలో 204 టీఎంసీల రిజర్వాయర్లు, అటు పాలమూరు రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం మూడు కలిపితే 204 టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. 204 టీఎంసీలు అంటే ప్రజలకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి. మీరందరూ హుసేన్ సాగర్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ యొక్క కెపాసిటీ 1 టీఎంసీ, అంటే 204 హుసేన్ సాగర్లను ఇవాళ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నదులు కిందున్నాయి, నేల పైన ఉంది, ఎట్లొస్తాయి నీళ్లు అనే వాళ్ళకి సమాధానం చెప్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ అద్భుతంగా ఈరోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వడ్డిచ్చిన విస్తరిలాగా ఇవాళ వాళ్ళ చేతిలో పెట్టినాం. మరి ఈ వడ్డిచ్చిన విస్తారికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, దానికి కాల్వలు, మీరు కాల్వలు ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఒక నూతనంగా మేము తీసుకున్న ఈ ప్రాజెక్టులతో 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, ఆయకట్టు స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆయకట్టు. మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారి జిల్లాలో పక్కనే ఉండే ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా మధ్యలోనే పోచంపాడు ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఉంటుంది. ఆ ఎస్ఆర్ఎస్పీ పైన మహారాష్ట్ర వరుసగా వరుస బ్యారేజీలు కట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పీలోకి నీళ్లు రాకుండా నీళ్లు ఇంకిపోయి గోదావరి ఎండిపోయే పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టెయిలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మెహబూబాబాదు, మా పాలకుర్తి దయాకరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్లు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు, ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట, ఎందుకు పెరిగినాయి పంప్ సెట్లు అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో, ఇవో ఎందుకు పెరిగినాయి. ఉచిత కరెంట్ ఒక దిక్కు, భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది, కేసీఆర్ గారి ప్రభుత్వానిది. మిషన్ కాకతీయ కావచ్చు, అద్భుతంగా అటవీ సంపద పెంచడం కావచ్చు, వర్షపాతం మంచిగా అపారంగా రావడం కావచ్చు, దానివల్ల భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. ఇంకోవైపు 24 గంటల కరెంటు ఉంది కాబట్టి రైతులు సహజంగానే యాడికెళ్ళో నీళ్లు తెచ్చుకోకుండా తమ పొలంలో తాము మంచిగా బోరేసుకొని, బోరు మందం ఖర్చు పెట్టుకొని, ఫ్రీగా కరెంటు, ఫ్రీగా పెట్టుబడి, ఫ్రీగా ధీమాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా 18 లక్షలు 19 లక్షల పంపు సెట్లు, 27 లక్షలు అవుతాయి. తప్పేమున్నదల్లా, మీ హయాంలో మీరు కాల్వల మీద పోయి మోటార్లను, వైర్లు కోసి మోటార్లను ఆనాడు మా ఎస్ఆర్ఎస్పీ కాల్వల మీద, కాకతీయ కాల్వల మీద తన్ని పారేసేది. ఆనాడు రైతులు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని చెప్పి మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఆ తప్పు చేయలేదు, సమృద్ధిగా బ్రహ్మాండంగా నీళ్ళిచ్చినాం. నీళ్ళు ఇవ్వడంతో పాటు అన్నింటికన్నా ముఖ్యం ఈ పని చేసినాం. ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చు కేవలం సాగునీటి మీద పెట్టిన ఖర్చే కాదు, హైదరాబాద్ లాంటి మహానగరం,
రాబోయే 50 ఏళ్ల పాటు డోకా లేకుండా ఇటు సుంకిశాల నుంచి అటు గోదావరి నుంచి, కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ, రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ, ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి ఎట్లా వెలగడతారు మీరు? ఒక మహిళకు కిలోమీటర్లు కిలోమీటర్లు పోయి నడుచుకునే అవసరం లేకుండా, ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే అవసరం లేకుండా, తమ ఇంటిలో పెట్టిన నల్లాకు ఆ ఇచ్చిన ధీమాకు ఎట్లా వెలగడతారు ఆ సంపదకు అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఇక్కడ చెక్ డ్యామ్లు మీ జీవితంలో నేను ఆలోచన చేయలేదు. మాంజీరా మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మానేరు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మూలవాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే వాగుల మీద ఎన్నడూ ఒక చెక్ డ్యామ్ కట్టలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం. ఒక్క సాగునీటి మీద పెట్టిన ఖర్చు ఇది. అది సాగునీటి ద్వారా సృష్టించిన సంపద, రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారో నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలను నేను కోరుతాను. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్సి మీద వేసిన ప్రయత్నం చేసినా, వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచలేరు, దాచేయలేరు. 4.5 సంవత్సరాలు రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజ్లో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబరు చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరువు పీడిత ప్రాంతం, భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుబడ్డ జిల్లా పాలమూరు జిల్లా, పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్, 26,738 కోట్ల రూపాయలతో, 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నార్, కర్నూలు, నల్లగొండ జిల్లాలు, అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. దాన్ని మేము ప్రారంభించినాం. మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరీ ప్రారంభించినారు. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కంప్లీట్ చేయండి. చేసి రంగారెడ్డికి మేము ఆల్రెడీ 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా 10% పూర్తి చేయండి, ఖర్చు పెట్టండి, కాలువలు కట్టండి, రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద చల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి, పెట్టిన శ్రమను, చిందించిన చెమటను దాన్ని చిన్నగా చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 8,827 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. కృష్ణలో, గోదావరిలో రెండింట్లో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణాయకట్టు స్థిరీకరించబడుతుంది, ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. చెక్ డ్యాంల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను. ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయాల చెరువులు బాగా చేయడం, ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. దానికోసం మేము పెట్టిన ఖర్చు 2,314 కోట్లు. మిషన్ కాకతీయలో 21,634 చెరువులను బాగా చేసినాం. 5,465 కోట్లు ఖర్చు పెట్టినాం. 10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినాం. ఒక చెరువు కింద ప్రతి ఊర్లో 100,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఇక దాన్ని స్థిరీకరించినాం. ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం. చెనాకా, కొరాటా ఇవాళ ట్రయల్ రన్కు తీసుకొచ్చినాం. మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మణ నరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయరు ట్రయల్ రన్ చేసి పెట్టినాం. అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాద్లో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం. మీరు పోండి, అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి, బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్లు చల్లుకోండి, చెప్పుకోండి మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాజెక్టులను, ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాగునీరు, మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్లే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు.
నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు, కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు, ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 150,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ, ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి, మిషన్ భగీరథ వల్ల కాదా మంచం బట్టిన మన్యమనే వార్తలు మాయమైనాయి అంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? ఏజెన్సీలో అంటురోగాలు అనే మాట మాయమైందంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? వాటర్ బాండ్ డిసీజెసే 80% ఉంటాయి, ఆ వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ పోయినాయంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది ప్రజలకు అంటే దానికి కారణం ఈ 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళిస్తూ ఉన్నాం, 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 125,000 కిలోమీటర్ల పైప్లైన్లు వేసినాం, భూమిని 3 సార్లు చుట్టొచ్చేయని పైప్లైన్, 125,000 కిలోమీటర్ల పైప్లైన్లు వేసినాం, 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం, 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? రాబోయే 30-35 ఏళ్ళు నిర్విఘ్నంగా ఇంటింటికి నీళ్ళిచ్చే ప్రాజెక్టును కూడా నిందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్లోరైడ్ నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీట్ రావచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలే కదా.